అనంతపురం జిల్లా రాయదుర్గం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముదిగల్లు జ్యోతి, మాజీ కౌన్సిలర్లు బండి భారతి, ప్రశాంతిలు మాట్లాడుతూ వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వైజాగ్ రిబ్కా టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించే స్థాయి లేదని మండిపడ్డారు. అధికార పార్టీ నాయకుల ప్రాపకం కోసం చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడిపై నోరు పారేసుకుంటున్న వైజాగ్ రిబ్కా తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలన్నారు. రాజకీయాల్లో సద్విమర్శలు, సహేతుకమైన ఆరోపణలు అందరికీ ఆరోగ్యకరం అన్నారు. అలా కాకుండా తమ నాయకుడు చంద్రబాబును ఇష్టమొచ్చినట్లు తోలనాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమకు సభ్యత అడ్డు వస్తుంది కాబట్టి రిబ్కా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నామన్నారు. ఆమె వ్యవహార శైలి మారుకుంటే తాము కూడా భవిష్యత్తులో అదే స్థాయిలో స్పందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేణు, బలేశంకర్, బుద్రు తిప్పేస్వామి, మంజు, ఇనాయత్ బాషా, షమీవుల్లా అశోక్, మహిళా నాయకురాళ్లు వడ్డే పద్మ, ఉమా, అనుదీపిక తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటే దుమ్ము కూడా నువ్వు సరిపోవు. నువ్వు అతన్ని విమర్శిస్తావా? అతన్ని మాట్లాడతావా? నువ్వు నీకేం అర్హత ఉందని మాట్లాడుతున్నావు? నువ్వు కొత్త భిక్ష కట్టి పొద్దెరుగుదన్నట్లు నువ్వు రాత్రి రాత్రే రాజదుర్గానికి రానుకైపోదాం అనుకున్నావేమో. నువ్వు కొంచెం తగ్గితే బాగుంటుంది. తగ్గి మాట్లాడేది నేర్చుకో. నువ్వు సంస్కారంగా మాట్లాడేది నేర్చుకో. ముందు నువ్వు ఒక ఆడ మనిషి, నువ్వు మాటలు మాట్లాడొచ్చినా? నువ్వు మాకు ఇంకా సంస్కారం ఉంది కాబట్టి నిన్ను ఇంకా మేము ఇంకా సరిగ్గా విమర్శించలేదు. ఈ స్థితిలో ఇంకా నువ్వు విమర్శించుకుంటున్నావంటే నీ స్థాయిలోనే మేము కూడా అదే ప్రకారంగా నీ నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అలాగే మాట్లాడాల్సి వస్తుంది. నీకు వెనకలుండి నీకు ఎవరు కట్టిస్తున్నారో, నీకే ఫస్ట్ నీ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చినారో ముందు చూడు. వాళ్ళు నిన్ను బాగా వాడుకుంటున్నట్టు ఉంటారు. వాడుకొని నిన్ను ఇది రెచ్చగొడితే రెచ్చిపోతున్నావు. నువ్వు రెచ్చిపోయి ఏదో పెద్ద రాణి అన్నట్లు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. రాత్రి రాత్రి రాణి అయిపోవాలనుకున్నావు రాజదుర్గానికి. నువ్వేం నాయకురాలు కాదు రాజదుర్గానికి. నువ్వు మాట్లాడేది నువ్వు అసలు ఏమి? నీకు వైఎస్ఆర్ సిపిలో నువ్వు నీదేం అధికారం ఏముంది? నీకు ఏమి ఇచ్చినారు అధికారం వైఎస్ఆర్? లేకుంటే నువ్వు చర్చిలో మాట్లాడుతున్నావు, నువ్వు ఇంట్లో మాట్లాడాలా లేదంటే వైఎస్ఆర్ సిపి పార్టీ కార్యంలో మాట్లాడాలా? నువ్వు చర్చిలో మాట్లాడతావంటే నువ్వు ఏ చర్చి ఫాస్టర్? నువ్వు ఏ చర్చి ఫాస్టర్? నువ్వు అది చెప్పు ముందు. నువ్వు ఆడ నామినేషన్లో పద్మశాలి అని ఇచ్చిన రాసినావు. ఇక్కడ నువ్వు క్రిస్టియన్గా మాట్లాడుతున్నావు. నువ్వు చంద్రబాబు ఏం మాట్లాడినారని నువ్వు బాగా ఇన్నో నీట్గా విని ఆయన ఏం మాట్లాడినాడు? క్రిస్టియన్ల గురించి మాట్లాడినాడా లేకుంటే దేవాలయాల గురించి మా పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నాడా? బాగా గమనించి బాగా విని దాని గురించి మాట్లాడేది నేర్చుకో ముందు. రిబ్కా చెల్లెమ్మకి నేను ఒకటే అడుగుతున్నా, నారా చంద్రబాబు నాయుడు గురించి చాలా వ్యతిరేకంగా ఈమె మాట్లాడుతుంది. నువ్వేం అడుగుతున్నావంటే ఎక్కడ అడుగుతున్నావే నీకే పెద్ద లేకుండా పోతుంది. నువ్వు చర్చిలో మాట్లాడుతున్నావు, మా నాయకుడు ఏమన్నాడు అంటే ఇక్కడ మన హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుంటే భద్రత లేకుండా పోతుంది, రక్షణ కరువు అయింది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. కానీ ఇక్కడ నువ్వు హిందూ దేవాలయం కాకుండా చర్చ్ వాళ్ళకి అంటే క్యాస్ట్ వైజ్ నువ్వు డివైడ్ చేస్తున్నావే. నువ్వే ఇక్కడ ఎత్తి కొడుస్తున్నావు ప్రజలకి. నీ వెనకాల ఎవరు ఉన్నారని చెప్పేసి ప్రజల్లో తెలుసుకుంటున్నారు. నువ్వేం చెప్పేది అని మేము అడుగుతున్నాము. కానీ ఈ రోజున పేపర్ మన హిందూ దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే రాష్ట్ర అభివృద్ధి ఏం చేసిందని చెప్పేసి హోంమంత్రికి, కేంద్ర హోంమంత్రికి లేఖలు రాస్తారు. ఈరోజు నువ్వు నామినేషన్ వేసే రోజు నువ్వు క్రిస్టియన్ లో పోయినా ఆల్రెడీ నువ్వు క్రిస్టియన్ అని రాయలే కానీ పద్మశాలి అని నువ్వు ఎందుకు రాయాలా? నువ్వే కరెక్ట్ గా లేకున్నప్పుడు ప్రజల మీద నువ్వు ఎందుకు నిందలేస్తున్నావు? మా నాయకుడి మీద ఎందుకు నిందలేస్తున్నావు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రతి ఒక్క కులస్తు వాళ్ళకి, కుల మతాల వాళ్ళకి ఎవరైనా ఏం అడిగినారంటే కమ్యూనిటీ హాల్కి ప్రతి ఒక్కరికి స్థలాలు కేటాయించినాము. మీ దగ్గర ఏం చేస్తారు? మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి. అభివృద్ధి గురించి మాట్లాడకుండా మన నాయకుడి గురించి నువ్వు ఎత్తి పోస్తున్నావే. నీకు ఏం అర్హత ఉంది ఈరోజు? ప్రతి ఒక్కరి ఇదే ఇదే విధంగా నువ్వు చేస్తున్నావే. నీ వెనకాల ఎంతమంది ఉన్నారు? ఏం రాసిస్తున్నావు? నీ వెనకాల వాళ్ళు అడుగుతున్న స్థితిగా ప్రశ్న, ఈ సూటి ప్రశ్నకి నువ్వు జవాబు ఇవ్వాలి. నువ్వు ఈ రోజు రాజకీయంలోకి నువ్వు ఏ అధికారం పాటిస్తున్నావు? ఏ అధికారంలో ఉన్నావు? నీకు ఏ అధికారి హోదా ఇచ్చినావని చెప్పేసి మేము అడుగుతున్నాము సూటిగా. మేము ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము అలా మాట్లాడము. మీకు అంత అభిమానం ఉంది క్రిస్టియన్స్ గురించి మీరు మాట్లాడటం, మీకు అంత అభిమానం ఉండేవాళ్ళైతే మీరు మీరు అధికారం వచ్చినాక క్రిస్టియన్స్ కానుక కానీ ఏమైనా ఇచ్చినారా? మరి దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఇది చూడండి అని చెప్పినారు కానీ క్రిస్టియన్స్ని కించపరిచే విధంగా మాట్లాడలేదు ఆయన. మీరు దాని గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. అసలు మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామని తెలుసుకొని మాట్లాడండి. ఇంతకీ నువ్వు పద్మశాలినా క్రిస్టియనా?
మేము కానీ మా నాయకుడు కానీ ఎప్పుడు కులాల గురించి కులాల మధ్య గురించి ఎప్పుడు వ్యత్యాసాలు చూపలేదు. ప్రజలందరినీ ఒకే రీతిలోనే చూసాము. మీ వల్లనే ఈ కులాల మధ్య విభేదాలు అవన్నీ వస్తూ ఉన్నాయి. అందుకనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మాట్లాడేటప్పుడు సిగ్గు లేదన్నావు, నీకు సిగ్గు లేదు. మా నాయకుడి గురించి మాట్లాడడానికి నీకు సిగ్గు లేదు. రాయదుర్గం ఆడవాడు బయటకు రాదని తెలుసు, అందరికీ తెలుసు. కానీ నువ్వు వచ్చి ఈరోజు బయట మాట్లాడినావు, ఎందుకు మాట్లాడినావు? ఇక్కడ ఆడవాళ్ళు ఎవరు మాట్లాడలేదనే